ఆ చేతికేంటి ఎర్రగా? కారమా? కారమే అక్క, బల్లి మీద చల్లితే తుర్రుమంటుందని కొంచెం కారం తీసుకొని అలా దాని కళ్ళ మీద వేశాను అంతే. వెంటనే చేయి కడుక్కో. అసలే నీకు బ్యూటీ కాన్సెస్ ఎక్కువ, చీటికి మాటికి చేతిని మొహం మీద ఆడిస్తూ ఉంటావు. సామాన్లన్నీ నీట్గా సర్ది పెట్టండి. అలాగే అమ్మగారు. పార్వతీదేవి గారు, ఇక మీరు లేవచ్చు. లే పార్వతి. ఇప్పుడెలా ఉందే? సమ్మగా ఉందా? మీకు దండం పెడతానమ్మా. మంటలుగా ఉన్నాయి. నాకు కడుపు మండుతుంది. మరి ఎవరికి చెప్పుకోలేక ఇలా కారం చల్లుతుంటా. ఏమనుకోకమ్మా పార్వతమ్మా, ఎక్స్ట్రాలు చెయ్యొద్దని హెచ్చరిక అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కళ్ళు బాగుంటాయి. రోషం పొడుచుకొచ్చి అఖిలక్క దగ్గర నిజం చెప్పావే అనుకో, నా అహం దెబ్బతిని అబద్ధం చెప్తాను. ఏమని? నా నెక్లెస్ కొట్టేశారంటానంతే. పార్వతి, నేను ఏడవట్లేదు పెద్దబాబు గారు, కళ్ళల్లో కారం పడి మంటగా ఉంటేను. కళ్ళల రుదకు చేతులు తీసే పార్వతి, పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు వద్దు పెద్దబాబు గారు, వద్దు. నా గేటి కాలేదు, కొంచెం మంటగా ఉందంతే. గనిగాడు కళ్ళమంతానికి పోనాడు, వచ్చేస్తాడు పెద్దబాబు గారు. ఒక పంచి ఒకదాని మీద దృష్టి పెడితే కళ్ళలో నుంచి నీళ్ళు కారడం కూడా తగ్గిపోతుంది. 1 మినిట్. హర్బల్ బ్యూటీ కంపెనీ లోగో అదే పార్వతి, 2 కళ్ళున్న పోస్టర్ చూసావు కదా. పోస్టరా? చూడలేదు పెద్దబాబు గారు. ఓకే, నౌ యూ కెన్ సీ. ఆ కళ్ళ వంక నీ కళ్ళతో అలా ఓ నిమిషం పాటు చూసావనుకో, మిన్స్టెస్ ఏమీ ఉండదు, చేహాస మరలుతుంది. దీన్నే పర్సనాలిటీ మేనేజ్మెంట్ అంటారు. ఏటు పెద్దబాబు గారు, నాకు నోరు తిరగట్లేదు. 1 సెకండ్. Thank you.
ఎస్, దొరికింది. ఇదిగో చూడు. హలో సార్. హే శివ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. నువ్వేంటిక్కడ? పార్వతికి కళ్ళు మండుతున్నాయని గణేష్ ఫోన్ చేసి చెప్పాడు సార్, అందుకే ఐ డ్రాప్స్ కొనుక్కుని వచ్చాను. వెరీ గుడ్ కన్సర్న్. రే గణిక, శివబాబు గారికి ఎందుకు చెప్పావురా? ఏ చెప్పకూడదా పార్వతి? చెప్పొచ్చు, మీకు చాలా పనుంటుంది కదా బాబు గారు, అన్ని వదిలేసి రావాలా అని. బావగారి బాస్ పెద్ద బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు కదక్క, ఒక పూట సెలవిస్తారులే. మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ పార్వతి కళ్ళు మండుతున్నాయనగానే పబ్లిసిటీ డిజైనర్ హోదాలో ఉన్న శివ వచ్చాడు. ఇది కూడా డ్యూటీనే కదా, సో నో డే ఆఫ్. థ్యాంక్ యూ సార్. గణేష్, ఈ ఐ డ్రాప్స్ వెయ్. కూర్చో అక్క. పార్వతి, కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకుని మెల్లగా కళ్ళు తెరు. మంట తగ్గింది పెద్ద బాబు గారు, నొప్పి కూడా లేదు. ఓకే, సే థ్యాంక్స్ టు శివ. థ్యాంక్స్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. ఎస్ షర్లీ, యా నో ప్రాబ్లం. Yeah, I got the message. Don't worry about it. Let's fix the meeting on Monday. Yeah, that's final. Akade aga ma. Akade ago. Nu vinke maatladko. Nenu maatladdam anukunna. Blood cancer valla కొన్ని మాటలు బయటికి సరిగ్గా రావు. ఒక్కగానొక్క కూతురు బక్క చిక్కిపోతేనే బెంగ పెట్టుకునే నువ్వు, ఇంకొద్ది రోజుల్లో నా బాడీయే కనబడకపోతే ఎంత విలువిలలాడిపోతారో నేను ఊహించగలనమ్మా, ఊహించగలను. ప్రాణం పారాచ్యూట్లా గాల్లో ఎగిరిపోతుందని మహికొక్కడికే తెలుసమ్మా. సుమంగలిగా పోవడానికి నిన్ను మనసుతో వాడు కూడా ఒప్పుకున్నాడు, అందుకేనమ్మా ఆడంటే నాకు పానం. నేను ఆమెనైతే వాడు జగపతి బాబమ్మా, అబద్ధం చెప్పి నిజాన్ని దాచిపెట్టి వాణ్ణి నేను మోసం చేయలేనమ్మా, చేయలేను. నేను బకెట్ తన్నాక వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలమ్మా, అదే 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 నా కథకు క్లైమాక్స్. అమ్మా, సింగపూర్ నుండి నాకేం తీసుకురక్కండి, వీలైతే పిండం తీసుకురండి. ఇండియా కాకులు తింటాయమ్మా, మీరు వచ్చేటప్పటికే నేను చచ్చిపోతాను. అప్పటి వరకు మహి ప్రేమలో మునిగిపోతాను. బాయమ్మా, మళ్ళీ చూస్తానో లేదో,
సీ యూ అని చెప్పలేను. గుడ్ బై. ఏ మహి, నువ్విప్పుడు వచ్చా? స్టార్టింగ్ నుంచి ఉన్నా, నువ్వే చూడలేదు. కొద్ది రోజులు ఆగితే ఇంకెవ్వరు చూడలేర్రా. రేపొట్టడా, నా చివరి కోరిక తీరుస్తావా? ఏంటో చెప్పైశ్వర్య. నేను చచ్చిపోయేటప్పుడు నీ ఒళ్ళో తల పెట్టుకుని కళ్ళు మూయాలనుందిరా. నువ్వెప్పుడు చచ్చిపోతావో నీకెలా తెలుస్తుంది? చెప్పు మాచినేని, నీ ప్రాణం ఎలా పోని? హౌ డు యు నో? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరికి తెలీదు, కానీ ఒక్క మహానుభావుడికి తెలుసు. ఎవరు మహానుభావుడు? స్వామి, ఆయన అడిగితే ఎప్పుడు ఆవిరవుతామో చెప్తాడు. అంత వేడిగా ఉంటుందా అక్కడ? నువ్వే చూస్తావుగా, రా వెళదాం. ఐశ్వర్య, భవానీ పిన్నిని కూడా తీసుకెళ్దాం. పాపం మనిషి తగ్గకపోయినా పిచ్చి తగ్గే మార్గం చెప్తాడేమో. అయితే దీప్తిని కూడా తీసుకెళ్దాం మహి, రెండు ఒకే జాతి పక్షులు కదా. పోయేటప్పుడు కూడా నువ్వు మెయిల్ చేయాలని చూస్తున్నావు చూడు. అదే అదే నాకు నేను పిన్నేస్తుంది. ఐ లైక్ యూ మాచి, ఐ లవ్ యూ బాచి. పద వెళ్దాం. అమ్మగారు, రమ్మన్నారట పని కోసం. పల్లె వదిలి పట్నం వచ్చాడు హనుమంత్. నాలుగు రాళ్ళు వెనకేసుకోవయ్యా అంటే ఇక్కడ పనిచేస్తూ 25 ఏళ్ళు వెనకేసుకున్నాడు. విశ్వాసం మూటగట్టుకున్న హనుమంతుకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్న ఆలోచన ఇన్నాళ్లకొచ్చింది. నీ పెళ్లితో హనుమంతు చేసిన సేవకు ప్రతిఫలాన్నివ్వొచ్చన్నది అమ్మవారి అభిష్టం. శివాని అమాయకత్వాన్ని అర్థం చేసుకునేంత పెద్ద మనసుంది. నీ కోరికలు తీర్చగలిగే అంత జీతం సంపాదిస్తున్నాడు. నీ పొరపాట్లు కూడా సరిదిద్దగలిగే అంత సహనం ఉన్నవాడు. నీకు జీవితాంతం తోడుండబోతున్నాడు పార్వతి. అయ్యగారు, అమ్మగారు, నాను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అమ్మగారిని దూరం నుండి చూస్తేనే గుండె 1000 ఇంతలు కొట్టుకునేది. అట్లాంటిది ఇట అమ్మగారి ఎదురుగా నిలబడే అదృష్టం దక్కింది నాకి. చాలమ్మా, చాలు. విజయ మ్యామ్,
పార్వతి. రామ్మా. సేవ చేయడం తప్ప ఏమీ తెలియని ఈ ఇంటి మేగోటి హనుమంతు తరపున ముద్ద మందారానికి మేమిస్తున్న పుట్టింటి పట్టు చీర అనుకో. పెళ్లి మండపంలో మీరిద్దరూ వీటిని కట్టుకుని ఉంటే అందరి చూపు మీ వైపే తిప్పుకోవాలి. మీ ఇద్దరి పెళ్లి మీరు కన్న కళ్ళంత గొప్పగా జరిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ అత్త పిల్లకైనా అమ్మ లేకపోతే అది పుట్టినిల్లు కూడా కాకుండా పోతుందంటారు. అమ్మగారు మీరై నన్ను నడిపిస్తున్నారు. అయ్య చేసిన పుణ్యమో, మా అమ్మ మొక్కిన మొక్కు నాకు తెలియదు కాని ఇట్టంటే దేవత నీడలో పడ్డాం. ఇట పచ్చిగా ఉన్నావమ్మా. అక్క అయ్యమ్మన్నాడు అమ్మగారు లేదిచ్చినా కాళ్ళకు దండం పెట్టుకుని తీసుకోమన్నారు. మర్చిపోయినావా? వస్తామమ్మగారు. మంచిది. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఓ బాబాయి ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఓ బాబాజీ నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోడం నువ్వు నవ్వకుంటే మాకు గందర మరి మంచి నాటు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి.